భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగి ఉంటుంది అంటే భారతదేశంలో అనేక మతాలు అనేక సాంప్రదాయాలు అనేక కులాలకు చెందిన ప్రజలు భారతదేశంలో జీవిస్తూ ఉంటారు భారతదేశంలో ఎన్నో మతాలు ఎన్నో కులాలు ఎన్నో సాంప్రదాయాలకు చెందిన వ్యక్తులు జీవిస్తున్నప్పటికీ వారందరూ సోదర భావంతోనే కలిసిమెలిసి జీవిస్తూ ఉంటారు నేను ప్రతి సంవత్సరము హనుమాన్ భక్తులకు గాని స్వాములకు అయ్యప్ప దీక్ష పూనిన స్వాములకు గాని దుర్గామాత పూజ చేస్తున్న అన్న అందరికి అన్నదానం చేయదలుచుకున్నాను ఎందుకంటే భారతదేశము విభిన్న మతాలకు నిలవు అందులో మనమందరము కుల మతాలకు అతీతంగా భారతదేశం నా మాతృభూమి భారతీయులందరము ఒకటే ఈ కులాలు మతాలు అన్నవి మనము అంటే మన ఆచారాల అలవాట్లకు అనుగుణంగా మార్చుకున్నవి కానీ ఒకరినొకరు గౌరవించుకోవాలి ఎందుకంటే అందరూ సోదర భావాన్ని నెలకొల్పుతూ భారతీయుల మందరము ఒకటే అని విశ్వానికి తెలియజేయాలని నేను ప్రతి సంవత్సరము నా అన్నదమ్ములు ఎవరైతే అయ్యప్ప దీక్ష పుణిన హనుమాన్ మాల వేసుకున్నా ఏ పనిలో ఉన్న వాళ్ళకి నేను నా చేతులతో స్వయంగా అన్నం పెడితే నాకు ఒక సంతృప్తి వాళ్ళు నిన్న నన్ను స్వామి అని అంటుంటే నాకు ఎంత హ్యాపీగా అనిపించింది అంటే నాకు ఒక సంతృప్తి ములుగు జిల్లా సబ్ రిజిస్టార్ తస్లీమా మహమ్మద్ ములుగు జిల్లా కేంద్రంలోని అయ్యప్ప స్వామి భక్తులకు అన్నదాన కార్యక్రమం చేయడం భిన్నత్వంలో ఏకత్వానికి నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తుంది మతం కన్నా మానవత్వం గొప్పదని మనమంతా మనుషులమని మానవత్వమే మన మతమని తస్లీమా మహమ్మద్ చెప్తున్నారు మనమందరం మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సోదరా భావంతో కలిసి మెలిసి ఉండాలని ఆమె అంటున్నారు ములుగు జిల్లా సబ్ రిజిస్టార్ తస్లీమా మహమ్మద్ అయ్యప్ప స్వామి భక్తులకు అన్నదానం చేసిన కార్యక్రమం నెట్ ఇంట్లో వైరల్ గా మారింది ఈ పై నెటిజన్లు తస్లీమా మహమ్మద్ పై ప్రశంసల చల్లులు కురిపిస్తున్నారు నా చేతులతో హిందూ తమ్ముళ్ళకి అన్నం పెట్టిన అన్నంత గర్వంగా ఉండే అందరము కలుసుందాము భారతదేశం మన మాతృభూమి అందరం అందరము ఒకటే మనం అందరము భారతీయులమే మన అందరి మతము ఒకటే ఉండాలి అదే మన మానవత్వమే మన అభిమతం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరం కలిసి ఐకమత్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా నా మతం వాళ్ళు కూడా నాకు ప్రౌడ్ గా ఫీల్ అవుతారు ఎందుకంటే నా మతం నిన్న మతాన్ని ఆచరిస్తూ నా మతం నాకు కూడా నేర్పిస్తుంది సోదర భావాన్ని పెంపొందించాలి ప్రేమను ఆప్యాయతను పంచాలని అదే ప్రేమను ఆప్యాయతని పంచుకుంటూ వెళ్తున్నాను ప్రతి ఒక్కరు మతాలకు అతీతంగా మనుషులకు ప్రాధాన్యత ఇస్తూ మనుషులంతా ఒక్కటే అని సోదర భావంతో కలిసిమెలిసి ఉండాలని ఆమె చెప్తున్నారు